Hello, everyone. నా పేరు జ్ఞానరాజు ట్వంటీ కే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మెంబర్ ఫ్రమ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్ ఉన్నాను బేసికలీ నేను గవర్నమెంట్ ఆఫీసర్ని గ్రూప్ వన్ జాబ్ నుంచి వదిలేసుకొని ఇప్పుడు ఫుల్ టైమ్ వచ్చే సో న్యూట్రిషన్ అనేది నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నేను సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ ని సో దీంట్లో మనకి ఈరోజు మనకి ఫ్రీక్వెంట్గా ఆస్ట్ క్వశ్చన్స్ అంటారు ఫ్రీక్వెంట్గా మనకి జనరల్గా డౌట్ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే సో ఇది మనకి సప్లిమెంట్స్ ఎందుకు సార్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్లో న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఎందుకు న్యాచురల్గా దొరకదు ఆ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ తినలేమా అనేది చాలా మంది అడిగేది సో డెఫినెట్లీ మనకి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దీని గురించి మనకి అలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం ప్రివెన్షన్ ఎప్పుడు కూడా మీకు తెలుసు బెటర్ దాని క్యూర్ అండ్ రోగ రాకుండా నివారించుకోవడం వద్దమని అయితే న్యూట్రిషన్ కి ఫుడ్ కి చాలా మంది తేడా తెలియదు అనమాట ఫుడ్ అంతా కూడా న్యూట్రిషన్ కాదు బట్ న్యూట్రిషన్ అంతా ఫుడ్డే అది చిన్న డిఫరెన్స్ మీకు చాలా మంది తెలియదు అనమాట కురుకురే చిప్స్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా నూడిల్స్ స్వీట్స్ ఇట్లాంటివన్నీ ఫుడ్ కింద వస్తుంది కానీ న్యూట్రిషన్ కాదు కానీ న్యూట్రిషన్ అంతా ఫుడ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది న్యూట్రిషన్ ప్లస్ ఫుడ్ అనమాట కాబట్టి బాడీకి కావాల్సింది న్యూట్రిషన్ ఓకే నాట్ ద ఫుడ్ అయితే మనం తినే ఆహారంలో ఒక్క శాస్త్రం కూడా సైన్ సైంటిఫిక్ స్టడీ కూడా మనకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ ఉందని ఎక్కడ చెప్పట్లేదు మనం తినేసిన న్యూట్రిషన్ సరిపోతుంది మన ఫుడ్ సరిపోతుంది దీంట్లో మనకి సప్లిమెంట్స్ అవసరం లేదనేది యాక్చువల్గా రివర్స్లో ఉందన్నమాట ట్రూ మనకి తినే ఫుడ్లో మనకి లేవని చెప్పి మాత్రం చాలా రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి మన దీంట్లో పురుగు మందులు పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రాపర్ గ్రోయింగ్ మధ్య పండించే పంటల్లో నిల్వ చేసే విధానాల్లో కుకింగ్ చేసే విధానాలు తప్పు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నాయి అనమాట మీరు ఎంత ఎందుకు ఇండియన్ డైటిక్ అసోసియేషన్ ఇండియన్ డైటిక్ అసోసియేషన్ తో పాటు నేషనల్ స్టేట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ కంబైడ్ సర్వేలో కూడా రీసెంట్కి అదే దొరికిందనమాట మనం తినే ఫుడ్ లో అరవై ఆరు నుంచి డెబ్బై మూడు శాతం బి కాంప్లెక్స్ విటమిన్స్ షార్టేజ్ పడ్డాయని అట్లాగనే అనేక రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అని తగ్గిపోయిందని ఈవెన్ మైక్రో న్యూట్రియన్స్ బోరాన్ జింక్ ఇట్లాంటిది నేలలోనే తగ్గిపోయింది నేలలో మనకి పండించే పంటల్లోనే నేలలో పండించే పండించే పంట అట్లా ఫార్టీ త్రీ పర్సెంట్ దాకా తగ్గిపోయింది అనమాట హెల్దీ నో మోర్ అప్పట్లాగా పాతకాలం లాగా లేదనమాట సో మనం తినే ఫుడ్ అంతా ఎక్కువ షుగర్ ఫ్యాట్స్ రిఫైండ్ ఫ్యాట్స్ ఇట్లాంటి క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ అనమాట టేస్ట్ గురించి తింటాం కానీ దాంట్లో దేని ఓవర్ ఫెడ్ బట్ అండర్ నరిష్డ్ అంటారు క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బట్ యాక్చువల్ గా న్యూట్రిషన్ వాల్యూస్ బాగా తక్కువ ఉన్నాయన్నమాట ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ ఫైబర్ వాటర్ తక్కువ ఉన్నాయి షుగర్ సాల్ట్ కాల్ ఫ్యాట్స్ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇది ఎప్పుడైతే మన ఇంబ్యాలెన్స్ ఉందో మనకి సిక్నెస్ క్యాపిటల్ అయిపోయింది ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం ఏంటంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం నలభై ఏడు కోట్ల మంది మనకి బీమారీలు ఉన్నారన్నమాట రో అంటే మనకి సిక్ అయిపోయింది అనమాట బీమారీ భారత్ భారత్గా మనకి కన్సిడర్ చేయబడుతుంది అనమాట సో కాబట్టి మీరు చూసుకుంటే మనం తినే ఫుడ్ లో ఇది మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ జొన్నలు కానీ వీట్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ కౌ పాలు కానీ బటర్ మిల్క్ చూస్తే ఎంతెంత గ్రామ్స్ ప్రోటీన్ ఫ్యాటు ఉందో తెలిసింది మనకి మినిమం అరవై గ్రాములు కావాలి ఒక కిలో బాడీ వేట్కి ఒక గ్రామ్ ప్రోటీన్ అనుకుంటే సరాసరి ఒక యావరేజ్ సిక్స్టీ కిలోస్ ఉన్న పర్సన్కి మనకి జొన్నలు తినాలంటే అర కిలో జొన్నలు తినాలి అట్లానే మనకి మనకి వీటి తినాలంటే వీటి పిండి అంటే మనకి మనకి గోధుమ పిండి తినాలంటే ఆరు వందల గ్రాములు తినాలి అట్నే పెసలు పప్పు తినాలంటే పావు కిలో పెసలు తినాలి కౌ పాలు తాగాలంటే రెండు లీటర్స్ తాగాలి చీజ్ తినాలనుకోండి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చీజ్ తినాలి పనీర్ లాంటిది అనమాట సో క్యాలరీస్ కూడా ఉంటాయి దాంతోపాటు కాబట్టి న్యూట్రిషన్ అనేది అంత ఈజీ కాదు బ్యాలెన్స్ చేసుకోవటం కాబట్టి డైట్ సరిగా లేనప్పుడు మెడిసిన్స్ ఆఫ్ నో యూస్ అంటే అంత మందులే వేస్ట్ డైట్ సరిగా ఉన్నప్పుడు అసలు మందులే అవసరం లేదని ఆయుర్వేదికరపు చెప్తుంది హిపోక్రట్స్ ఏం చెప్తున్నారు ఫాదర్ ఆఫ్ మెడిసిన్ బలమైన ఆహారమే మందు కావాలి మందుల ఆహారంగా తీసుకోవద్దని కాబట్టి అంత బలమైన ఆహారం తీసుకోవాలంటే మన ఫుడ్లో మన ప్లేట్లో అట్లా ఉండాలి సెవెన్ కలర్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూర్లు దంపుడు బియ్యం చికెన్ లెవర్ ఫిష్ కొడుగుడ్లు పాలు ఇవన్నీ రోజువారీ తీసుకోవాలన్నమాట ఇవన్నీ చాలా మందికి ప్రాక్టికల్ కావద్దు అండ్ చాలా మందికి థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్ కావద్దు కొంతమంది అర్థం కాక తీసుకోలేరు తీసుకోకపోవటం వల్ల మనకి ఇబ్బందులు అవుతా ఉంది న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది గ్యాప్స్ వస్తూ ఉంటాయి అనమాట డాక్టర్ లైనస్ పోలింగ్ ఏమంటారంటే దానికి రెండుసార్లు నోబులు వచ్చిన డాక్టర్ గారు ఇప్పుడు వచ్చే అనేక రకాల రోగాలకి న్యూట్రిషన్ డెఫిషన్సీ లోపం అనేది చాలా కారణం అంటారన్నమాట కాబట్టి అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనకి న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకుంటే నష్టం ఏంటి అంటున్నాను ఇవన్నీ సమతుల ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది సపోర్ట్ అంటే రోగ నిరోధ శక్తి పెరుగుతుంది అనమాట హర్బల్ ఆఫ్ న్యూట్రిషన్ లో అన్ని ఉన్నాయి మన దగ్గర మనకి ఏదైతే బాడీకి కావాల్సిన అన్ని ఉన్నాయి బ్యాలెన్స్ న్యూట్రిషన్ విటమిన్స్ మినరల్స్ కాప్స్ ఫైబర్ ఇవన్నీ కూడా మన సమతుల సమపాలలో ఉంది బ్యాలెన్స్ న్యూట్రిషన్ పర్సన్ టు పర్సన్ మన పర్సన్ చేస్తాము హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంది మళ్ళీ జీవనశైలి కూడా మనకు కరెక్ట్గా ఉంది సార్ అనమాట స్లీప్ వాటరు ఫ్రూట్స్ తర్వాత మనకి స్ట్రెస్ తగ్గించుకోవటం ఇవన్నీ మనం కూడా చూసుకోవాలన్నమాట అవే మన కోచ్ లాగా ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు మీకు మనకి గోల్ ఏంటంటే వెల్నెస్ హెల్త్లో ఎప్పుడూ ఒక్కడే ఉండాలి అంటే మనం అదర్వైజ్ పడిపోతూ ఉంటాం సర్వైవల్ హెల్త్ అండ్ సిక్నెస్ హెల్త్ నెక్స్ట్ డెత్ ఇది ఒక స్టెప్ ప్రివెన్షన్ ప్రమోషన్ లాగా అనమాట సిక్నెస్ హెల్త్ నుంచి సర్వైవల్ సర్వైవల్ నుంచి వెల్నెస్ హెల్త్లో తీసుకురావడం అన్నమాట ఇది మంచి ఆహారం జీవనశైలి గుడ్ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ గుడ్ న్యూట్రిషన్ ఈ కలిసి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాను నా ఏజ్ ఇప్పుడు యాభై సంవత్సరాలు మా మిసెస్ ఫార్టీ టూ ఇయర్స్ మేము ఇద్దరం హెల్దీగా ఉన్నాం విఆర్ లుకింగ్ క్వైట్ యంగర్ చూడొచ్చు మా ఎనర్జీ నేను నేను కిలోస్ కిలో తాగాను టూ అండ్ హాఫ్ మంత్స్లో మా మిసెస్ చాలా మార్పు వచ్చింది మేమిద్దరం ఇద్దరం వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిన్ మార్పు వచ్చింది అన్ని మార్పు వచ్చిన తర్వాత నేను వీ స్టార్టెడ్ యూజింగ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మాకు నమ్మకం వచ్చింది అన్నమాట మనం తినే ఆహారంలో మనం లేదు దాంట్లో అందువల్ల మనం ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది అందుకని నేను మీరు నేను సైన్స్ ఎంఎస్సి చదివాను తర్వాత నెక్స్ట్ న్యూట్రిషన్లో ఈ రంగంలో దాదాపు నాకు బాగా ఇంట్రెస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి అర్బలై బిజినెస్లో ఉన్నాను సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ రన్నర్ రనర్ సైక్లి సైక్లిస్ట్ ఇట్లాంటివి అని అనమాట సో నన్ను కలవాలనుకుంటే ఈ వీడియోస్ మీరు ఫేస్బుక్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో మిమ్మల్ని ఎవరైతే మీకు మీకు పరిచయం చేశారో ఈ వీడియో షేర్ చేశారో వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళు గైడ్ చేస్తారు అల్టిమేట్లీ మనకు కావాల్సిందని చెప్పండి ఆరోగ్యం మంచిగా ఉండాలి హెల్దీగా ఉండాలి దాని గురించి మనకి న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకుంటే నష్టం చెప్పండి ఎందుకంటే కాలం మారింది మీరు అప్పట్లాగా పాతకాలంలో ఉన్నారు కొంతమంది పాతకాలం న్యాచురల్గా నేను అట్లనే అనుకునేవాడిని బట్ ఒకప్పుడు అనుకునేవాడిని కానీ మనం చూడండి రియాలిటీ మీకు అర్థం మనం తినే ఫుడ్ లో ఎంత అధ్వానంగా ఉందో క్వాలిటీ మన పండించే పంటలు కూడా అట్లనే ఉంది సో క్వాలిటీ బాగా తగ్గిపోయింది కాబట్టి అన్నిట్లలో క్వాలిటీ వచ్చేసింది అడల్ట్రేషన్ వచ్చింది ట్రై చేయండి హౌ మచ్ ఎవర్ యు క్యాన్ బట్ కుదిరినప్పుడు అట్లీస్ట్ ట్రై చేయండి వాట్ వై నాట్ వి ట్రై ది సప్లిమెంట్స్ రైట్ సో ఇది నా గురించి చెప్పేది సో ఇప్పుడు దాకా మీరు ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్ విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఈ వీడియోని మీకు నచ్చిందంటే షేర్ చేయండి పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్